టు గ్రేట్ తెలంగాణ టీవీ. వైఎస్ షర్మిలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు జరిగారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే ఒక్క మాటకు 100 మాటలు అంటాం, ఆత్మవిశ్వాసంతో చీల్చి చెందాడుతామని తేల్చి చెప్పారు. రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటీ చేసి నీ సత్తా ఏంటో చూపించాలని షర్మిలకు నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. గోపాల్పేట మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీలకు చెందిన 1331 మందికి నూతన ఆసరా పింఛన్లు, గుర్తింపు కార్డులను మంత్రి నిరంజన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 22 ఏళ్లుగా తెలంగాణ జెండా పట్టుకొని ప్రజల మధ్యన ప్రజల ఆకాంక్షల కోసం కొట్లాడిన ఉద్యమకారుణ్య అని తెలిపారు. రక్తపు గూడు తిని పెరిగిన చరిత్ర మీది అని ధ్వజమెత్తారు. వైఎస్ ఆదాయ పన్ను కట్టకముందే న్యాయవాదిగా ఆదాయ పన్ను కట్టిన వ్యక్తిని అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే నా బిడ్డలను విదేశాల్లో చదివించానని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు తెచ్చి ఎకరాకు నీళ్లు పారించిన వ్యక్తిని అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డ మీద అహంకారంతో యాత్ర చేస్తూ తెలంగాణ వారిని దూషించడం సరికాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం పరిధిలో ఉన్న పొలికపాడు గ్రామవాసి గువ్వల బాలరాజును అవహేళన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గువ్వల బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యే, ఆయన అక్కడ అభివృద్ధి చేస్తాడు, నేను ఇక్కడ అభివృద్ధి చేస్తానని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పొలికపాడు గ్రామానికి సాగునీరు తెస్తే ఒకే ఒక్క యాసంగిలో 20 కోట్ల పంట పండించారని గుర్తు చేశారు.